ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోర్ ఏంటో మీకు తెలుసా? క్యా అంటే క్యా, రోజు రావడం, జ్యూసులో జ్యూసులు రావడం, గంటకో డ్రెచ్ అనడం, ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకిచ్చిన స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ఫుల్ అయ్యేది. రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా. దేనికి? రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్. మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి, అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేసేవాని. టిల్ డౌన్ మీకు విషయం తెలుసా? ఈ సినిమాకి అసలు డైరెక్టర్ నేను. మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిల్మ్ డైరెక్టర్, తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా? ఫ్యామిలీ నిలబెట్టం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే. సార్ మీరా? నమస్తే సార్, ఎప్పుడొచ్చారు? రే, నా జీవితంలో మాయని మచ్చలు, మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. అప్పుడు రే, వీళ్ళిద్దరితో ఏంటో నీకు మంత్రాలు? సార్, ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? నా గన్ కాలేందంటే ఏ భాషలో మాట్లాడతాన్రా? చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట. రాత్రి నేను తాగే మందులో సగం అడికి పోసింది నేనే. ఏంటి అంతసేపు లేక? ఛాయాగ్రాహక నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే సార్. ఛాయాగ్రాహకుడు ఇక్కడ కనిపించరే, మరణించాడా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. మరెందుకు ఆలస్యం? చక్కెత్తు కొట్టు. రెడీ సార్. నిశ్శబ్దం, ఇప్పుడు శబ్దం. జగ్గు చిత్రం నిశరాత్రిలో పిశాచి ప్రేమ దెబ్బ సంఖ్య 1. నటనా ఆడపిల్లని లేడి పిల్లలా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు. నమ్మించి ద్రోహం చేస్తారా? నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు, కసి తీరా కోట్లు వేశారు. మిమ్మల్ని వదలను, మీ పడగల మీద కొట్టి పగ తీరేదాకా చంపుతాను. వింటున్నారా సార్? మీ గుండెల్ని బయటికి లాగి, మీ నెత్తి తాగి, మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను. రే కబడ్డార్, కబడ్డో. ఆహా, అద్భుతం, అమోఘం. ఇది నటన, అనూహ్య ఘటన. నీ సంభాషణలతో భోషణం బద్దలైపోయింది. దా తర్వాత కథ చెప్తాను, సన్నివేశం చక్కగా వివరిస్తాను. నటనలో లీనమైపోదు గాని. పదమ్మా, థాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదు, వారే వా, కూర్చోమ్మా కూర్చో. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. ఆ డైలాగ్ ఆడు రాసిండా, అది సొంతంగా చెప్తాందా? డైలాగ్ చెప్తే పర్లేదు సార్, మన వైపే చూస్తూ కసిగా చెబుతుంది. తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోరా. చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ సరే, తర్వాత కాదేటో నీకు తెలుసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరు చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళని తీసుకొచ్చాం, నీకెందుకురా కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పదు గానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ప్రొడ్యూసర్స్ లాంగ్లీ, లాంగ్లీ ప్రొడ్యూసర్, షార్ట్ లీవ్ మేనేజర్, షార్ట్ లీవ్ మేనేజర్. హాయ్ గాయ్స్, సారీ డిస్టర్బ్ చేశానా? గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్. ఆహా, ప్రొడ్యూసర్లు ఎంత అదృష్టవంతులు. ఓ, ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా, ఇంకా వండుకోలేదా? సార్ అందరూ పడుకుంటే, ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేది ఎవరు సార్? ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురే ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు, డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడిన జాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం.
పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా నీ గోళ, ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. బయటికెళ్ళి తాగబోయా. సారీ సార్, ఎవరు మందిస్తే వాళ్ళ ముందే కూర్చొని మందగడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఆ బ్లూ ఫిల్మ్ కంటిన్యూ చేయండి సార్. ఏ నీకు మైండ్ కి ఇట్లా దొబ్బిందా ఏంది? ఎవరు ఆ బ్లూ ఫిల్మ్ చూసేది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ను బట్టి అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇస్తే తెలుసా, ఈ సీడీ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా. అవును అవును, ఆ మేనేజర్కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే ఆ మేనేజర్ గారికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఎవరి దగ్గర చెప్పేది అదే కదా, మేనేజర్కి సీడీ ఇచ్చిందే నేను. మీకు షాక్ చూసి చెప్పరా, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నేను. ఎస్. శృంగార చిత్రం అవార్డు ఇస్తామని ముంబైలో రెడ్ లైట్ సేవా సంస్థ వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు పని ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదన్న. ఐ డోంట్ కేర్ అన్న. డబ్బులు కడుతున్నాం ఒకే ఛానల్ చూస్తే ఎట్లా? ఇంకో విషయం తెలుసా మీకు, అరబు షేకులకు ఆయిల్ బాయిల్ ఉన్నాయో కానీ వాళ్ళ బాడీలో ఆయిల్ ఉండదు. ఏమయ్యాడు మన మేనేజర్ లెక్కున్నాడు. అవును మన మేనేజర్. నీలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలో. ఏంటి టీవీలో వస్తున్నాడు? నాకు మందు సరిపోకపోతే నేను టీవీలో కనిపిస్తా, మీరేం కంగారు పడకండి. కాదు ఇది ఏదో డేంజర్ కథలాగా ఉందే, రండి వెళ్ళి చూసుకోరా. రండి రండి. డేంజర్ ఏంటి? నాలుకను ఏం చెయ్యాలి? మేనేజర్ తలుపు తీరా, లోపల ఏం చేస్తున్నారా? తీరా తలుపు తీరా.
ఎంత కొట్టినా దీవేంద్ర ఎంత కొట్టినా తలుపు తీయడేంది వీడు.